మొక్కుకునే మా ఆరాధ్య దైవం శ్రీ సమ్మక్క సార్లమ్మ మేడారం జాతర మేడారం సమ్మక్క సార్లమ్మ దగ్గరికి వచ్చి మా కష్టానైనా మా సంతోషానైనా మొదటగా చెప్పుకునేది ఇక్కడే నాకు తెలిసిన కాన్నండి మరి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి పిసిసి కావాలని రాష్ట్రంలో అత్యధిక ప్రజలు క్యాడరు కార్యకర్తలందరూ కూడా కోరుకున్నటువంటి కోరికను ఫలించే విధంగా చేయాలని నేను కూడా అనేక సందర్భాల్లో సమ్మక్క సార్లమ్మ దేవుని కాడికి వచ్చినప్పుడు మొక్కుకోవడం జరిగింది మరి మొన్ననే రేవంత్ రెడ్డిని పిసిసి గా ప్రకటించిన సందర్భంలో మొక్కిన మొక్కులను తీర్చుకోవడం కోసం ఈ రోజు తాడువాయి మండల కమిటీ ఆధ్వర్యంలో మరి సమ్మక్క సార్లమ్మని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం జరిగింది అందరం కూడా కార్యకర్తల అభిమతానికి ప్రజల యొక్క పల్స్ కు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఎన్ని భిన్నాభిప్రాయాలను ఐక్యంగా ప్రజల యొక్క సమస్యలే పరిష్కార ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తోటే ఈ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం విరాజిల్లుతుందనేటువంటి నమ్మకాన్ని ఇస్తూ అందరం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు నా మొక్కులను చెల్లించుకోవడం కోసం మొదటగా ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే చిన్నతనం నుంచి నా పుట్టెంటుకల కానుండి ప్రతిదీ ఫస్ట్ ఇక్కడికి వచ్చినాకనే ఎక్కడికన్నా వెళ్ళడం మరి మా ఇంట్లో ఆచారంగా మరి అవిశ్వాసంగా మేము జీవిస్తున్నాం కాబట్టి మరి నేను మొక్కిన మొక్కును ఈ రోజు ఇక్కడ చెల్లించుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ రాబోయేటువంటి జాతరలో కూడా పెద్ద ఎత్తున ఇంకా ఘనంగా మొక్కులు కూడా చెల్లించుకోవడం జరుగుతుంది అందరం కూడా కార్యకర్తలం కానీ నాయకులు అందరం ప్రజల యొక్క అభిమతానికి అనుగుణంగా పనిచేయాలి ఏమైనా సమస్యలుంటే అంతర్గత కమిటీలలో అంతర్గతంగా పార్టీ కమిటీలలో చర్చించుకోవాలి తప్ప ప్రజల్లోకి వెళ్ళి మనం ఎవరం కూడా గందరగోళం సృష్టించే విధంగా ఉండకూడదు కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిస్తూ మా కోరికను మన్నించి ఈరోజు టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారిని నియమించినందుకు మరి సమ్మక్క సార్లమ్మ దీవెనలు ఇంకా ఎప్పటికీ ఉండాలని ఆ తల్లులను కోరుకుంటాము